ఇది మా అరుణాచలం యాత్రలోని ఫైనల్ పార్ట్ అన్నమాట. దీంతో అరుణాచలం యాత్ర పూర్తవుతుంది. ఇక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకున్నాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మాకు నడవటం ఇంపాసిబుల్ అనిపించింది, అందుకని చెప్పేసి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో వాళ్ళు ప్రతి చిన్న టెంపుల్ దగ్గర ఆపుతారు, మనకి ఏమైనా తెలియలేదంటే అన్నిటి గురించి చెప్తున్నారన్నమాట. ఇది అసలు అరుణాచలం టెంపుల్ అంట, పాతకాలంలో కట్టింది, చాలా విశాలంగా ఉంది, కాకపోతే పెద్ద రష్ ఏం లేదన్నమాట. చాలా సింపుల్గా అదేమంటారు, జనాల తాకిడి ఎక్కువగా లేదు, ప్రశాంతంగా చూడగలిగేటట్టు ఉందన్నమాట. చుట్టూరు ఖాళీ ప్రదేశం ఉంది, విగ్రహాలు ఉన్నాయి, అనేక రకాల విగ్రహాలు ఉన్నాయన్నమాట. తమిళంలో రాసి ఉంది, అది మనకు అర్థం కాదనుకోండి. నవగ్రహాలు, వినాయకుడు, మనం అన్నీ తిరిగి ప్రశాంతంగా చూడొచ్చు ఇవన్నీ. నడవండి. ఇక్కడ ఒత్తులు అవి అమ్ముతారు, మనం కొనుక్కొని వెలిగించుకోవచ్చు. కర్పూరం వెలిగించి పెట్టేయండి, పైన వెలిగించు. దాని పక్కన పెట్టేస్తున్నారు, ఆ ఒత్తి పక్కన అలా పెట్టాను, అది ఇంకా ఒత్తి అంత వెలిగిద్ది. చాలా దేవాలయాలు ఏంటంటే శిథిలావస్థలో ఉన్నాయి, ఎప్పుడు పురాతనమైనవి కదా, పడిపోయేలాగా ఉన్నాయి. కొంచెం రండి వచ్చేసారు.
అడుగు పైకి సార్ ఈజీగా మధ్యలో చేయి సపోర్ట్ కాలు మొడవద్దు అక్కడ కాలు సాపే ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది, అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు, ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది, అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. ఏ మంచి ఎక్కడ మంచి బాబా.